अखिल भुवन चैतन्य प्रसारम्। నమస్కారం, మనధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మనధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సునారాయణ మూర్తి గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, ఇవాల్టి మా మొదటి ప్రశ్న ఏంటంటే, షోడశ కళానిధిగా పున్నమి చంద్రుడిని అభివర్ణిస్తూ ఉంటారు, చంద్రుడు మనఃకారకుడు అని అంటూ ఉంటారు, ఈ మనసుకి చంద్రుడికి ఉన్నటువంటి బంధం ఏంటి? వేదం పురుష సూక్తం అనే ఒక సూక్తంలో ఒక వాక్యం మనకు తెలియజేస్తుంది. చంద్రమా మనసో జాతశ్చక్షో సూర్యో అజాయత ముఖాతింద్రశ్చాగ్నిశ్చ. క్రమం అంతా అలా ఉండగా చంద్రమా మనసో జాత, మనస్సును ప్రభావితం చేసే పరమశక్తి చంద్రగ్రహం అంటూ లాక్షణికులు తాత్పర్య భావంతో ఇలా చెబుతూ ఉంటారు. మనస్సుకు చంద్రుడికి సంబంధం ఏమిటి? ఆ చంద్రుడిని షోడశ కళానిధి అని మనం వర్ణిస్తూ ఉంటాం కదా. పౌర్ణిమ నుంచి తిథులు గణన చేసుకుంటే 15 కదా, పాడ్యమ నుంచి పౌర్ణిమ వరకు ఈ 16వ కళ ఏది? అది శనివాలి ప్రగాయత మయంభగస్య. శనివాలి ఒక కళ, అమ్మవారిని షోడశ కళ అన్న పేరిట మనం అర్చన చేస్తాం. రామచంద్రమూర్తిని షోడశ కళాప్రపూర్ణుడుగా వాల్మీకి మహర్షి వర్ణించి ఉన్నాడు. షోడశ అన్న ఆ శబ్దాన్ని గమనించినప్పుడు సంపూర్ణము అనేటటువంటి అర్థం కూడా లౌకికంగా మనం స్వీకరించవచ్చు. అలాంటి ఆ 16 కళలతో శోభిల్లేటటువంటి పూర్ణచంద్రుడు మనస్సును ఎలా ప్రభావితం చేస్తాడు? నిండు చంద్రుడిని నిండు పౌర్ణమి నాడు దర్శనం చేసుకుంటే ప్రశాంతత ఆవరిస్తుంది. చంద్రుడికి ప్రకాశించే గుణం లేదు కదా, ఆ కాంతి అంతా కూడా సూర్యకాంతి. పరోక్ష ప్రియా ఇవహి దేవాహ అని వేదం. మనం చేసేటటువంటి అర్చనలు పూజలు అన్నీ కూడా పరోక్షంగా క్రియభావనలతో ఆ దైవాన్ని చేరతాయి. దేవతలు సైతం ఇలా పరోక్షంగా చేసే క్రియాకలాపాదులలో అనే ఈ వాక్యంలో సూర్యకాంతి చంద్రుని పైన ప్రతిఫలించి తీవ్రతను తగ్గించుకొని అమృతమయంగా మారుతుంది. అమృతమయమైన కిరణాల కారణంగానే రాత్రివేళలలోనే ప్రకృతి పరిమళిస్తుంది, వికసిస్తుంది, పుష్పాలు ఫలిస్తాయి, వికసిస్తాయి. రాత్రివేళలోనే పుష్పాలన్నీ కూడా ఇముడ్చుకున్న ఆ రూపాన్ని మార్చుకొని వికసిస్తాయి, సువాసనలను వెదజల్లుతాయి. మన మనస్సు కూడా ప్రశాంతత పొందాలి అంటే తెల్లదనం కావాలి, చల్లదనం కావాలి, మెత్తదనం కావాలి, సౌకుమార్యం కావాలి, సౌందర్యం కావాలి. 5 లక్షణాలు ఉండాలి అంటుంది తిరుప్పావై. ఈ 5 లక్షణాలు ఉండేటటువంటి పరమదైవం చంద్రుడు. కనుక ఆ చంద్రుడిని చూస్తే మనస్సు పరిమళిస్తుంది, వికసిస్తుంది, ప్రశాంతతను పొందుతుంది, సౌందర్య భావాన్ని కూడా కలిగి ఉంటుంది. ఈ కారణాల చేత చంద్రుడిని చూస్తే మనస్సు ప్రశాంతం. సముద్రానికి సైతం, నీటికి సైతం ఆటుపోటు అనే లక్షణాలలో పౌర్ణిమ నాడు చంద్రుడు వికసించేటటువంటి లక్షణంతో సముద్రుడు సైతం గాంభీర్యంతో ఉండే చంద్రుడు సైతం హద్దులను దాటి చెలీలి కట్టను దాటి అలా భూమి మీదకి వచ్చే ప్రయత్నం చేస్తాడు. ఆటు అంటాం మనం. అమావాస్య నాడు చంద్రుడు లేకపోవడంతో నీరసించిన ఈ సముద్రుడు వెనక్కి వెళ్ళిపోతాడు ఒక అడుగు. పోటు అంటాం మనం. మన దేహంలో కూడా 70% నీరే కనుక ఉత్సాహంతో ఉద్వేగంతో ఆనందంతో మనం ఏ పని అయినా కూడా పూర్తి చెయ్యాలి అనే తాపత్రయంతో నిండు చంద్రుడిని షోడశ కళా ప్రపూర్ణుడిని మనం చూడాలి అని కూడా శాస్త్రం చెబుతుంది. కొసమెరుపుగా చెప్పుకోవాలి అంటే గుంటూరు శేషేంద్ర శర్మ గారు అనే మహానుభావుడు, ప్రాతస్మరణీయుడు, మహాపండితుడు, షోడశి అన్న పేరిట శ్రీమద్ రామాయణ రహస్యాలను మనకు అందించి ఉన్నాడు. అది కూడా చంద్రస్వరూపంగా ఉండేటటువంటి జానకీదేవి సీతాదేవి హృదయాన్ని ఆవిష్కరించడం, అక్కడ కూడా మనం షోడశ అన్న శబ్దాన్ని గమనించవచ్చు. గురుగారు, ఇక మరో ప్రశ్న చూద్దాం. గురుగారు, ఆరుద్ర మహోత్సవం అంటే ఏంటి? ఆరుద్ర మహోత్సవాన్ని శివముక్కోటిగా కూడా వ్యవహరించడంలో ఆంతర్యం ఏంటి? మార్గశీర్ష మాసంలో ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజున విశేషంగా సుబ్రహ్మణ్య దేవాలయాలలో తమిళనాట అంతా కూడా విశేషంగా అరుణాచల క్షేత్రంలో ఆరుద్ర ఉత్సవం అనే పేరిట ఘనమైనటువంటి దీపోత్సవాన్ని
వారు నిర్వహిస్తూ ఉంటారు. ఆర్ద్ర నక్షత్రం ఉన్న రోజున ఈ ఆర్ద్ర మహోత్సవం అనే పేరిట సుబ్రహ్మణ్యుడిని శివుడిని ఆరాధన చేస్తే ఆరోగ్యం మెరుగున పడుతుంది. దీపారాధన చేయాలి. ఆర్ద్ర అనే ఈ నక్షత్రం ఏమిటి? ఆర్ద్ర ప్రవాళ మేఘం అనే జ్యోతిష శాస్త్రం వియన్ మండలంలో ఉండే నక్షత్రాల కదలికలను గుర్తించిన ఈ శాస్త్రం ఒకే ఒక నక్షత్రం పగడపు రంగు రూపంలో జీవాజ్వల్యమానంగా వెలిగిపోతూ ఉండడగా ఆ ఒక నక్షత్రాన్నే ఆర్ద్ర నక్షత్రం అని సంబోధించింది. ఒక నక్షత్రాన్నేనా అశ్విని భరణి కృత్తిగా ఇవన్నీ కూడా ఒక్కొక్క నక్షత్రం కాదా అంటే కాదు సుమా. కృత్తికా నక్షత్రం అది ఒక నక్షత్రం కాదు, ఆరు నక్షత్రాల సమాహారం. కృత్తికా క్షురాది షట్కం, ఆరు నక్షత్రాల సముదాయానికే కృత్తికా నక్షత్రం అని పేరు. ఇలా 27 నక్షత్రాల పేర్లు కూడా భిన్న భిన్న స్వరూపాలతో శతభిషం 100 నక్షత్రాల సమాహారం. ఈ అన్నింటిలో 27 ఒక్క ఆర్ద్ర నక్షత్రంలోనే ఒకే నక్షత్రం ఉంటుంది కనుక ఆర్ద్ర ప్రవాళ మేఘం అని ఆ సూత్రంతో వివరిస్తుంది. ఆర్ద్ర నక్షత్రానికి వేదం ఆర్ద్రయా రుద్ర ప్రథమాన ఏతి శ్రేష్టో దేవానాం పతిరగ్నియానాం అంటూ నక్షత్ర ఇష్టి అన్న పేరిట యజుర్వేదానికి సంబంధించిన యాదుష బ్రాహ్మణంలో విశేషంగా కృష్ణ యజుర్వేద బ్రాహ్మణంలో ఒక పందంలో ఆర్ద్ర నక్షత్ర స్వరూపాన్ని వేదం వర్ణిస్తుంది. ఆర్ద్రయా రుద్ర ప్రథమాన ఏతి శ్రేష్టో దేవానాం పతిరగ్నియానాం. అందులో ఈ ఆర్ద్ర నక్షత్రానికి రుద్రుడు ఆధిపత్యం కలిగి ఉన్నట్లుగా వర్ణన ఉంది. కనుక ఈ రుద్ర స్వరూపాన్ని గుర్తించిన సనాతన సంప్రదాయం ఋషులు ఆ రోజున శివారాధన చెయ్యాలి, సుబ్రహ్మణ్యుడిని ఆరాధన చెయ్యాలి, దీపాలు వెలిగించాలి అంటూ బోధించారు. ఇది ఆర్ద్ర ఉత్సవ ప్రత్యేకం. గురుగారు, ఇక మరో సందేహం చూస్తే, పతివ్రత ధర్మాల్ని రామాయణంలో చాలా సందర్భాల్లో ప్రస్తావించడం జరిగింది. ఈ ధర్మాలన్నీ ఇప్పటికీ కూడా వర్తిస్తాయా? పతివ్రత ధర్మాలు అంటే పతిని అనుసరించి జీవించేటటువంటి మహిళ అనే అర్థం ఒకటి ఉంది. పతిని అనుసరించడంతో పాటుగా పతి అనుసరించే విధులను మార్చుకుంటూ లౌకికమైన విషయాలను బోధిస్తూ సన్మార్గంలో ప్రయాణించే విధంగా మలచుకుంటూ గృహస్థ ధర్మాన్ని ధర్మాచరణకు అనుకూలంగా నిర్వహించేటటువంటి గృహిణి పతివ్రత. ఇది మరొక అర్థం ఉంది. అలాగే ఈ పతివ్రతాత్మ ధర్మాలలో కుంతి పతివ్రత, ద్రౌపది పతివ్రత, మండోదరి పతివ్రత, ఈ రూపాలేమిటి, కథలేమిటి రామాయణంలో, ఈ వృత్తాంతాలలో ఇవి పతివ్రతాత్మ ధర్మాలు అంటూ ఎవరు ఎవరికి బోధించారు? అనసూయ సీతాదేవికి బోధిస్తుంది. నీ భర్త చేసే ప్రతి పనిని కూడా నీవు సమర్థించరాదు, సమయానుకూలంగా సందర్భోచితంగా ధర్మానికి అనుసరించే విధంగా సరైన మార్గంలో నీ భర్తకు నీవు బోధించే సందర్భాలు కూడా ఉంటాయి అనే అంశాన్ని మనం స్వీకరించాలి. భర్త ఏది చేసినా కూడా సవ్యమే అంటూ నిశ్శబ్దంగా అలా జీవితాన్ని కొనసాగించకుండా సందర్భావకాశాన్ని అనుసరించి మండోదరి కూడా రావణునకు హితబోధ చేసింది. ఈనాటి కాలంలో మహిళలు పతివ్రతాత్మ ధర్మాలు అంటే, అమ్మాయి సందర్భోచితంగా వచ్చింది కాబట్టి ఓ మాట చెబుతున్నాను, కుమారి శతకం అని ఒక శతకం ఉంది, ఆ శతకంలో పతివ్రతాత్మ ధర్మాలు ఎలా ఉండాలో బోధిస్తూ నడిచే సమయంలో అరికాలి తాకిడి శబ్దం రాకూడదు, పతివ్రత సాయంత్రం వేళ గడప పైన కూర్చోకూడదు, ఇంటి బాకిలిలో నెత్తి దువ్వుకొనకూడదు, తండ్రి అయినా సరే పురుషుడి ఎదురుగా నెత్తి దువ్వుకొనకూడదు, ఇతరులు చూస్తుండగా భోజనం చేయరాదు, చేతివేళ్ళు మెటికలుగా విరవరాదు, భర్త భోజనం చేసిన తదుపరి మాత్రమే తాను భుజించాలి, భుజించే సమయంలో శబ్దం చేయరాదు. ఇలాంటి అనేక ధర్మాలను ఈ శతకం బోధిస్తుంది. భర్త ఏం చేసినా అనుసరించడం తప్పే, అలాగే భర్తను అతిగా సాధించడం కూడా తప్పే. ఇరువురూ కలిసి జీవితాన్ని నిర్మించుకోవాలి. సంప్రదాయంలో పూర్వకాలంలో పెండ్లి పత్రికలపైన సీతారాముల చిత్రపటమే ఉండేది. జానక్యా కమలామలాంజలిపుటే అనే శ్లోకమే వ్రాసేటటువంటి వారు.
श्रीरामचंद्र आश्रित पारिजात समस्त कल्याण गुणाभिराम अने श्लोका मुद्रेटे वो సీత మనసులో రాముడు రాముడి మనసులో సీత రావణుని చెరలో ఉన్నప్పటికీ కూడా సీత ఆ గడ్డి పలక ఇలా చేతబుచ్చుకొని ఆ రావణుడిని సంబోధించే ఉద్దేశ్యం లేక మనసులో రాముడినే తలుచుకుంటూ మాట్లాడింది గడ్డి పలక మధ్యలో అన్నట్లుగా ఇలాంటి వృత్తాంతాలు గమనించేటటువంటి నేపథ్యంలో నేటి కాలపు మహిళలంతా కూడా తెలుసుకోవలసినవి పాటించవలసినవి ధర్మాలు రెండు ఉన్నాయి ఒకటి భర్త ఏం చేసినా అంగీకరించకూడదు ధర్మబద్ధంగా ఉన్నప్పుడు బోధించాలి రెండు ఆ బోధ అతిగా చేయరాదు ఈ రెండు నీతులు పాటించిన ఎడల నేటి కాలపు మహిళలు భర్తతో కలకాలం ఆనందంగా ఉండవచ్చు భార్య భర్త అన్న సంబంధాన్ని వివేచన చేసినప్పుడు ఒకరికి ఒకరు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అనే ఆ ఆంగ్ల సూక్తిని కూడా మనం కాసేపు అలా కన్సిడరేషన్ అంటాం విలువగా స్వీకరించినట్లయితే వివాహం జరిగింది ఉచితంగా భర్త ప్రవర్తన లేదు మార్చుకునే ప్రయత్నం చేద్దాం మార్చేసే ప్రయత్నం చేయకూడదు ఇది మనం నేర్చుకోవాల్సిన బోధ గురుగారు ఇక మరో సందేహం ఏంటంటే తన బిడ్డలు అజ్ఞాతవాసంలో ఉన్నారని చింతతో వాళ్ళు విజయలై తిరిగి రావాలని ఆకాంక్షతో కుంతీదేవి ఐదు ప్రదేశాల్లో శ్రీకృష్ణుని ఆలయాలు నిర్మించిందని చెప్తూ ఉంటారు ఆ ఆలయాల యొక్క ప్రత్యేకత ఏంటో వివరిస్తారా తప్పకుండా తల్లి సనాతన సంప్రదాయంలో ఆర్ష విజ్ఞాన పరంపరలో వేదం బోధించే ధర్మం వేరు పురాణాలు బోధించే ధర్మం వేరు ఇతిహాసాలు బోధించే ధర్మం వేరు ధర్మాల ప్రయోజనం ఒక్కటే కుటుంబాన్ని ఎలా కాపాడుకోవడం ఈ నేపథ్యంలో స్థల పురాణాలు కూడా కొన్ని ఏర్పడ్డాయి ఆయా స్థలాల ప్రస్తావన చేసే నిమిత్తమై స్థలాల ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి తెలియజేసే నిమిత్తమై ఇలాంటి స్థల పురాణాలు అనేకం ఏర్పడ్డాయి అలాంటి స్థల పురాణంలో ఉన్న కథ కుంతీదేవి నిర్మించిన ఐదు మాధవ ఆలయాల కథ కాశీక్షేత్రంలో బిందుమాధవుడు ప్రయాగ క్షేత్రంలో వేణుమాధవుడు రామేశ్వర క్షేత్రంలో సేతుమాధవుడు ద్రాక్షారామంలో సుందరమాధవుడు విశాఖపట్టణంలో పద్మనాభ క్షేత్రంలో కుంతి మాధవుడు అన్న పేరిట మాధవ సంబంధితంగా అంటే కృష్ణ సంబంధితంగా కుంతీదేవి ఐదు ఆలయాలు నిర్మించింది అంటూ స్థల పురాణాలు ఇలా వివరిస్తాయి మనం మద్రాసుకు సమీపంగా ఉన్నటువంటి మహాబలిపురం అన్న క్షేత్రానికి వెళితే పాండవాలయాలు అన్న పేరిట ఐదు ఆలయాలు కనిపిస్తాయి అది పాండవులు నిర్మించారా నిర్మించిన వారు ఆధునికులే కానీ ఐదు ఆలయాలు ఉన్నాయి వాటిని పంచపాండవాలయాలు అని మనం పిలుస్తూ ఉంటాం చిత్తూరు జిల్లాలో కొన్ని గుహలు ఉన్నాయి ఆ గుహలను పాండవ గుహలు అని పిలుస్తూ ఉంటాం పాండవులు వచ్చి ఇక్కడ ఉన్నారు అని చెప్పడానికి ఆధారాలు ఉన్నాయా అలా పిలుస్తూ ఉంటాం అలాంటిదే ఈ కుంతీదేవి నిర్మితమైన పంచ వేణుమాధవ ఆలయాల ప్రస్తావన కాశీ ప్రయాగ రామేశ్వరం ద్రాక్షారామం విశాఖపట్టణం పద్మనాభ క్షేత్రం ఐదు ఆలయాలలో బిందుమాధవుడు వేణుమాధవుడు సేతుమాధవుడు సుందరమాధవుడు కుంతీమాధవుడు ఐదు ఆలయాల ప్రస్తావన పంచపాండవులకు ప్రతీక గురుగారు ఏవైనా శుభకార్యాలు లేదా పూజాది కార్యక్రమాలు నిత్య పూజ కైంకర్యాలు ఇవన్నీ కూడా దక్షిణం వైపు కూర్చొని చేయకూడదని చెప్తుంటారు ఎందుకని దక్షిణం యమదిశ దక్షిణం వైపుగా వచ్చేటటువంటి గాలి సైతం రోగకారకం అంటుంది ఆయుర్వేద శాస్త్రం వాస్తు కూడా ఇదే విషయాన్నే నిర్ధారణ చేస్తుంది అందుకే దక్షిణం వైపున తలుపులు ఉండకూడదు అని కూడా సూచిస్తుంది ఉంటే నాలుగు వైపులా తలుపు ఉండాలి దక్షిణం వైపునే ప్రధాన ద్వారం పెట్టుకుని అటువైపు నుంచే రాకపోకలు కొనసాగించరాదు శయనగృహానికి కూడా దక్షిణం వైపున తలుపు ఉండరాదు దక్షిణం దిక్కున శిరస్సు ఉత్తరం వైపున కాళ్ళు ఉంచి నిద్రించాలి అలా నిద్రించే సమయంలో మనం కుడి చేతిని శిరస్సు కింద ఉంచి నిద్రిస్తాం కనుక మన ముఖమండలం తూర్పు వైపు చూస్తూ ఉంటుంది దక్షిణం శిరస్సు ఉత్తరం పాదాలు మనం పక్కలో పడుకుంటాం కనుక ముఖం తూర్పు చూడగా తెల్లవారగానే మెలకువ అవుతుంది ఈ నేపథ్యంలో దేవతారాధన కూడా దీనికి దేవతా ప్రాచి అనే ఒక సూత్రం ఆధారం దాన్నే దైవ ప్రాచి అని ఆర్ష విజ్ఞానం బోధిస్తుంది దేవత ఏ దిశగా ఉంటే ఆ దిశ తూర్పు దేవతను మనం దక్షిణ దిశకు ఉంచి అంటే ఉత్తర ముఖం చూసే విధంగా ఉంచి దక్షిణం వైపు మనం కూర్చొని అంటే ఉత్తరం వైపుగా మనం కూర్చొని దక్షిణం దిశ చూసే విధంగా పూజించరాదు అలా కాకుండా
ఉత్తరం వైపుగా దేవత ఆరాధనా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనం దక్షిణం వైపు వీపు చేసి ఉత్తరం చూస్తూ దేవత ఆరాధన చేయవచ్చునా? ఇలా కూడా చేయరాదు. మరి ప్రాధాన్యంగా ఎలా చేయాలి? తూర్పు పడమరలు మా ఇంట్లో కుదరవు అన్నప్పుడు అంటే దక్షిణం వైపు దేవతా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని మనం తూర్పు దిక్కుగా ఉంచి సమయ దక్షిణము అని ఈ ఆచారానికి ప్రతీక ఒక పేరు. అంటే మన కుడి చెయ్యి వైపు విగ్రహం ఉంటుంది, విగ్రహాన్ని ఎదురుగా మనం కూర్చోకూడదు. తూర్పు పడమరలలో మాత్రమే విగ్రహానికి ఎదురుగా అర్చామూర్తి ఎదురుగా కూర్చుని మనం పూజించాలి. అర్చామూర్తి దక్షిణం వైపు ఉన్నా ఉత్తరం వైపు ఉన్నా మనం మట్టుకు తూర్పు వైపుగానే కూర్చొని పూజించాలి. ఈ రెండింటిలో కూడా దక్షిణం వైపే ఆ అర్చామూర్తి ఉండాలి, ఉత్తరం వైపు పొరపాటున కూడా ఉంచకూడదు. దక్షిణం వైపున ఆ అర్చామూర్తి ఉండగా అర్చామూర్తి ముఖబింబం ఉత్తరం చూస్తూ ఉంటుంది. మనం ఇలా పడమర వీపు వేసుకొని తూర్పు వైపు చూసి పూజించినట్లయితే మన కుడి చెయ్యి ఆ స్వామి యొక్క ఎడమ చేతికి వైపుగా ఉంటుంది. ఇది సమయ దక్షిణాచార విధానము. ఉత్తరం గోడకి స్వామి చిత్రపటం ఉన్న ఎడల స్వామి ముఖబింబం దక్షిణ దిక్కును చూస్తూ ఉంటుంది. ఇది సమయ వామము, వామాచార విధానం. తాంత్రిక పద్ధతులలో ఎవరినైనా సాధించాలి అనుకునేటటువంటి తీవ్రమైన ప్రయోగ విధానాలలో మాత్రమే ఇలాంటి పద్ధతులు సూచిస్తాయి ఆధ్యాత్మిక గ్రంథాలు. దేవతారాధనలో కూడా ఇంత కథ ఉంది తల్లి. ఇక మరో ప్రశ్న ఏంటంటే, పంచకోశాలు అంటే ఏమిటి? వాటిని ఆధ్యాత్మిక పరంగా, లౌకిక పరంగా ఏ రకంగా మనం వాటిని శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది? పంచకోశ విలక్షణ అన్న నామాన్ని మనం లలితా సహస్రనామావళిలో వినవచ్చు, తెలుసుకునవచ్చు. అన్నమయ, మనోమయ, ప్రాణమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశములు, వీటికి పంచకోశములు అని ఉపనిషత్తు వర్ణిస్తుంది. జ్యోతిరహం విరజా విపాప్మా భూయాసగ్స్వాహ అని పూర్తి చేస్తుంది ఆ అనువాకం. శుద్ధి ప్రక్రియలో ఈ ఐదు ప్రధానమైనవి. అన్నం నంద్యాత్ తద్వ్రతం ప్రాణోవా అన్నం, ఇది అన్నమయ కోశానికి ప్రతీక. అన్నం స్వీకరించడంతో ఇంద్రియాలన్నీ కూడా బలోపేతమవుతాయి. ఈ బలోపేతం అవడంలో శక్తిని సాధిస్తాయి. అన్నమయ కోశము జీర్ణశక్తికి మూలకారకమైనటువంటి జఠరరస గ్రంథులు, వాటి ద్వారా ఉత్పన్నమయ్యేటటువంటి శక్తి విధానము. అన్నమయ కోశము శుద్ధిగా ఉన్న ఎడల ఆలోచనలు కూడా పరిశుద్ధమవుతాయి. మనోమయ, విజ్ఞానమయ ఆ ఇత్యాదిగా గల మిగతా నాలుగు కోశాలు కూడా అన్నమయ కోశంతో ఆధారపడి ఉంటాయి. పంచకోశ విలక్షణ అంటే ప్రాథమికంగా మొట్టమొదటగా వచ్చేది అన్నమే. కనుక అన్నకోశాన్ని శుభ్రంగా అంటే సాత్విక ఆహారాన్ని స్వీకరించాలి, ఉపవాస వ్రతం పాటించాలి, మితంగా హితంగా ఆహారాన్ని స్వీకరించడంలో అన్నమయ కోశము పరిశుద్ధమవుతుంది. మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఆది కోశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా భగవతత్వాన్ని మనం పొందే విధంగా మార్గాన్ని నిర్దేశిస్తాయి. ప్రత్యేకంగా మార్గశీర్ష మాసంలో ఈ పంచకోశములను పరిశుద్ధం చేసుకునే నిమిత్తమై సూర్యోదయం అయిన తదుపరి వచ్చే 3 గంటల కాలం మొదటి జాములో ఆహారం స్వీకరించాలి. తదుపరి సూర్యాస్తమయం అయిన తర్వాత వచ్చే 3 గంటల కాలం సాయంత్రం 6 to 9, 6 to 9 ఈ మధ్యలోనే ఆహారం స్వీకరించాలి. ఉదయం 6 to 9, రాత్రి 6 to 9 ఇలా ఆహారాన్ని స్వీకరించే విధంగా జీవితాన్ని మనం మలచుకున్న ఎడల అరోగద, ఏ రోగము మన దరి చేరకుండా ఉంటుంది. అన్నమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఈ కోశాదులన్నీ కూడా ఒకదాని వెంట మరి ఒకటి ఆధారపడి ఉంటాయి. బ్రహ్మానందపదమైనటువంటి ఆ పరమస్థితిని, చరమస్థితిని మనం పొందాలి అంటే ప్రప్రథమంగా పాటించవలసింది అన్నశుద్ధి, మనశుద్ధి, ఆహార విహార శుద్ధి. ఆ తదుపరి వైజ్ఞానికపరమైన అంశాలలో ప్రశ్నించే గుణం తెలుసుకోవాలి, పెంచుకోవాలి. కుత ఆజాత కుత ఏం సృష్టి, ఈ ప్రశ్నార్థకమైన గుణం వైజ్ఞానిక శుద్ధి ప్రక్రియను సూచిస్తుంది. ఎవరు ఏది ప్రకటించినా అంగీకరించాలి, ప్రశ్నించి సత్యం తెలుసుకోవాలి, నిరసించకూడదు. తెలిసిందే కదా అనుకోకూడదు, తెలిసినా కూడా ఇంకేదైనా ఉందా అన్న ఆలోచన చెయ్యాలి, వినయగుణాన్ని పెంచుకోవాలి. వీటికి పంచకోశములు అని పేరు. గురుగారు, ఇక మరో ప్రశ్న చూద్దాం. ప్రాణాయ, అపానాయ, వ్యానాయ, ఉదానాయ, సమానాయ అని ఈ ప్రాణభూతులను నమఃపూర్వకంగా వ్యవహరించడంలో అంతరం ఏమిటి? ఇది కూడా మళ్ళీ వేదపరమైనటువంటి ప్రశ్ననే అవుతుంది. కృష్ణ యజుర్వేదం ఆరణ్యకం అనేటటువంటి ప్రపాఠకంలో నారాయణం అనేటటువంటి ఒక ప్రశ్న
భాగం ఉంది. ఆ నారాయణ ప్రశ్న భాగంలో దశవిధ వాయువులు ఈ దేహాన్ని నిలబెడతాయి, నీరసింపజేస్తాయి అనే తాత్పర్యం కూడా ఉంది. ప్రాణాపాన వ్యానోదాన సమానామే శుద్ధ్యంతాం జ్యోతిరహం విరజావి పాప్మా భూయాసం. లోన ఉండేటటువంటి ప్రాణశక్తి జీవాజీవల్యమానంగా అది దీప్యమానంగా ఒక దీపం వల్ల ప్రకాశించేటటువంటి స్థితిలో ఈ స్వీకరించేటటువంటి ఆహుతులు ప్రాణాయస్వాహ తాంజుహోమి అంతా వైదికమే. ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన ఈ ఐదు వాయువులు దేహాన్ని పెంచి పోషించేవి కాగా ఇంకా ఒక ఐదు వాయువులు ఉన్నాయి. కరకర ధనంజయ అన్న పేరు గల ఆ మిగతా ఐదు వాయువులు ఈ దేహాన్ని క్షీణింపజేస్తాయి, నీరసింపజేస్తాయి. ప్రయోగాలు చేసేటటువంటి వారు సాధకులు వాటిల్లో ఈ ధనంజయ కరకర ఇత్యాదిగా గల వాయువులపైన పింగళ అనే వాయువు లక్కుమ అనే నాడి ఇలాంటి వాటిపైన ప్రయోగాలు చేయడంతో శరీరం విధ్వంసమవుతుంది, నీరసించిపోతుంది. శరీరం విధ్వంసం కాకుండా శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం, కనుక స్వీకరించే ఆహార పదార్థం ప్రాణాలను పెంచి పోషించేటటువంటి ప్రధానమైన ఐదు వాయువుల స్మరణతో ఆహారాన్ని మంత్రపూతం చేసి స్వీకరించే ఆహారాన్ని నీటితో ఇలా అభిమంత్రించి నెయ్యితో అభికరించిన తర్వాత ధేనుముద్ర అంటారు ఈ ముద్రని, బొటనవేలు మధ్యవేలు ఉంగరం వేలు ఈ మూడింటితో ఆ నేతితో తడిపినటువంటి తెల్లని అన్నంలోని కొన్ని మెతుకులను, కొన్ని అంటే పిడికెడు కాదు సుమా, అలాగే కొన్ని అంటే రెండు మాత్రమే అని కాదు సుమా, కాసిన్ని మెతుకులను స్వీకరించి ప్రాణాయస్వాహ సకారం చివరలో హకారం ఆదిలో ఆ మెతుకులు నాలిక పైన వేసి పంటికి తాకకుండా మింగాలి. ఇంత ఆసక్తితో శ్రద్ధతో ఎవరండి స్వీకరించేది? టమాటా పప్ప భలేగా ఉంది అంటూ ఎనిమిదవ అంకె వేసి ఆ కంచంలో పళ్ళెంలో అన్నం అంత రాశిగా పోసి మధ్యలో ఇలా ఆ సాంబారు పప్పు వేసి ఇలా లాగి సిమెంటు ఇసుక కంకర వేసి వాడెవడో మాల్ కలుపుతూ ఉంటాడు. అలాగా ఎనిమిదవ సంఖ్య వేసి ఆ పదార్థాన్ని ఇలా ముందుకు వేసి లోపలికి వేస్తూ ఉంటారు, మేస్తూ ఉంటారు. ఇది మేత, ఇది శరీరానికి శక్తినిస్తుంది, విధ్వంసం సృష్టిస్తుంది, దుర్మార్గ గుణాలు పెంచుతుంది, లౌకికమైనటువంటి కోరికలు పెంచుతుంది. అలా కాకుండా ఆధ్యాత్మిక కోణంలో భక్తి మార్గంలో పరమ పవిత్రమైనటువంటి నియమ ఆసక్తులతో కూడుకున్నటువంటి ఆలోచనలతో ఈ ఆహారం నాకు శక్తినిస్తున్నది, మనస్సుకు శక్తినిస్తుంది. శరీరానికి శక్తినిస్తే రావణుడు అవుతాడు, మనస్సుకు శక్తినిస్తే రాముడవుతాడు. ఈ మంత్రపూతమైన ఆలోచనలతో నెయ్యి తడిపిన ఆ మెతుకులను ఐదు సార్లు ప్రాణాహుతులు అని వీటికి పేరు. ప్రాణాయస్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. స్వాహ అంటే ఆ అగ్నిహోత్రంలో వేసేవి కదా. ఇక్కడ అగ్నిహోత్రం ఏది? బుద్ధి, శరీరం. ఇది కూడా వేదమే చెబుతుంది, చిత్తిసృకు చిత్తమాద్యం వాగ్వేదీ అధీతం బర్హి. శరీరం మండేటటువంటి అగ్నిహోత్రం, ఇందులో ప్రాణాహుతులు వేస్తున్నాం. ఇంత శక్తి ఈ చిన్న క్రియలో ఉంది. ధర్మం తెలుసుకొని, మన ధర్మం తెలుసుకొని, ఇది భారతీయ ధర్మం అని తెలుసుకొని పాటిస్తే చీకట్లో నుంచి వెలుగులోనికి వచ్చిన వాళ్ళం అవుతాం. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోరుమా అమృతంగమయ. ఈ ఆచారం వెనుక ఇంత నేపథ్యం ఉంది. చాలా చక్కగా వివరించారు గురువుగారు. ఈరోజు మాకున్నటువంటి ఈ సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. కృష్ణార్పణం. ఇది ఇవాళ మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.